హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నైన్ టెక్ వీడియోస్ ఫ్రెండ్స్ ఈరోజు మనము ఎన్టీపీసీ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఎస్సీలు మరియు ఎస్టీలు వాళ్ళ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ని రైల్వే ఫార్మాట్లో ఎలా చేయించుకోవాలో చెప్పుకుందాం మరియు ఒకటి గమనించండి ఎస్సీలు మరియు ఎస్టీలకి ఎనెక్జర్ వన్ అని అయితే చెప్తారు చూస్తున్నారు కదా ఇది ఎనక్జర్ వన్ మీకు ఇక్కడ కనపడింది దీని యొక్క పీడిఎఫ్ మీకు కనుక కావాలనుకుంటే మన యొక్క నాని టెక్యం వీడియోస్ అనేటువంటి టెలిగ్రామ్ ఛానల్లోను మరి అలాగే వాట్సాప్ గ్రూపుల్లో కూడా నేను సెండ్ చేస్తాను మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ అసలు చాలామందికి ఉన్నటువంటి డౌట్ ఎలా ఫిల్ అప్ చేయాలి అనేటువంటి డౌట్ అయితే ఉంది చెప్తాను చూడండి ఇక్కడ ఫస్ట్ లైన్ ఉంది కదా ఇక్కడ మీ పేరు రాయాలన్నమాట ఓకే మీ నేము ఇంటి పేరుతో సహా రాయండి ఓకే అప్పుడు మంచిది ఈ యొక్క నేమ్ అనేది ఇక్కడ రాయాలి ఇక్కడ మీ ఫాదర్ నేమ్ ఓకేనా ఫాదర్ నేమ్ ఇక్కడ ఫాదర్ నేమ్ వచ్చింది ఓకే ఇంకా దాని తర్వాత ఇక్కడ విలేజ్ అన్నాడు కదా ఈ బ్రాకెట్లో విలేజ్ ఓకే ఒక్క నిమిషం నేను క్లియర్ చేసేస్తాను ఇక్కడ మీ నేమ్ రాయాలి ఈ బ్రాకెట్లో ఓకే దీని తర్వాత ఈ బ్రాకెట్లో మీ ఫాదర్ నేమ్ రాయాలి ఓకే ఈ డాష్లో మీది ఏ విలేజ్ మీ యొక్క విలేజ్ పేరు రాయాలి ఇక్కడ మీ యొక్క డివిజన్ లేకపోతే డిస్టిక్ ఇప్పుడు సపోజ్ మాది గుంటూరు డిస్టిక్స్ ఓకేనా ఇక్కడ విలేజ్ మాది తెనాలి ఓకే ఇక్కడ తెనాలి అని పెడతా ఇక్కడ గుంటూరు అని పెడతాను ఓకే ఇంకా దాని తర్వాత దా స్టేట్ అన్నాడు కదా ఇక్కడ ఏపీ ఓకే ఇక్కడ ఏపీ ఇదంతా ఫిల్ అప్ చేసేస్తాం ఆ తర్వాత ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇప్పుడు సపోజు ఎస్సీ అయితే ఎస్సీ అని తర్వాత సబ్ క్యాస్ట్ ఉండేది కదా ఏదో ఒకటి ఒకన మీ యొక్క సబ్ క్యాస్ట్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి ఎస్సీ అని పెట్టి మీ యొక్క సబ్ క్యాస్ట్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి ఇంకా ఇప్పుడు ఎస్టీలైనా సరే ఎస్టీలైనా ఇక్కడ ఎస్టీ అని పెట్టి కొంచెం డాష్ ఇచ్చి మీరు ఏ క్యాస్ట్కి సంబంధి సబ్ క్యాస్ట్ ఏదైతే ఉందో ఆ యొక్క సబ్ క్యాస్ట్ ఈ యొక్క లైన్లో రాయండి ఇక్కడ ఓకే ఈ విధంగా తర్వాత మీరు కింద చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు ఇది కన్ కనిపిస్తుంది కదా ఈ సెకండ్ పాయింట్ అనేది ఎవరైతే ఒక స్టేట్ నుంచి ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి ఎవరైతే ట్రాన్స్ఫర్ అయ్యి వస్తారో అంటే మైగ్రేట్ ట్రాన్స్ఫర్ అనకూడదు మైగ్రేటెడ్ అనాలి ఎవరైతే వలస ఒక ఇప్పుడు మనకి తెలంగాణ మరియు ఏపీ విడిపోయిన తర్వాత చాలామంది కూడా ఏపీ నుంచి తెలంగాణకి వెళ్ళటం తెలంగాణ నుంచి ఏపీకి రావటం జరిగింది వీళ్ళందరూ కూడా మైగ్రేటెడ్ అనమాట ఇప్పుడు ఎన్నాళ్ళు వాళ్ళకి తెలంగాణ వల్ల ఉన్నటువంటి వాళ్ళు ఏపీకి వస్తే ఇటువరకు ఇక్కడ ఉండే వాళ్ళకి సర్టిఫికేట్స్ కానీ ఇప్పుడు ఇక్కడ ఆధార్ ఇక్కడే ఉంది రేషన్ కార్డు ఇక్కడే ఉంది ఇంకా ఇతర ప్రతి ఒక్కరు కూడా ఏపీలో ఉన్నాయనుకుంటే వీళ్ళందరూ కూడా మైగ్రేటెడ్ కిందకు వస్తారు అప్పుడు ఏం చేయాలి ఇక్కడ మళ్ళీ మీ నేమ్ ఈ బ్రాకెట్లో మీ నేమ్ రాయాలి ఆ తర్వాత మీ ఫాదర్ నేమ్ ఇక్కడ విలేజ్ నేమ్ విలేజ్ ఓకే ఇంకా తర్వాత గుంటూరు డిస్టిక్ నాదైతే గుంటూరు మీది ఏ గుంటూ ఏదైతే అది ఇంకా తర్వాత ఇక్కడ ఏపీ ఓకే ఇక్కడ బిలాంగ్స్ టు ఇక్కడ మీరే క్యాస్ట్కి రిలేటెడ్ అవుతారు అనేది ఇక్కడ క్యాస్ట్ ఓకే అయితే మీకు ఆ యొక్క స్టేట్ మీకు ఎప్పుడు ఇచ్చింది డేట్ ఓకేనా ఆ యొక్క డేట్ అనేది ఉండిద్ది ఆ యొక్క మిమ్మల్ని ఎప్పుడు రికగ్నైజేషన్ చేశారు వీళ్ళు అనేది ఒక డేట్ అయితే వండిద్ది ఆ యొక్క డేట్ని ఎంటర్ చేయండి ఇది ఈ సెకండ్ పాయింట్ అనేది అందరికి కాదు ఎవరైతే మైగ్రేట్ అయ్యారో ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి మైగ్రేట్ అయినటువంటి వాళ్ళకే ఓకే గుర్తుపెట్టుకోండి ఇంకా తర్వాత థర్డ్ పాయింట్ మట్టుకు మళ్ళీ అందరికీ వర్తించిద్ది ఈ యొక్క థర్డ్ పాయింట్ అనేది అందరికీ ఓకే చూడండి ఇక్కడ మళ్ళీ నేమ్ మీ సేమ్ నేమ్ ఓకే ఇంకా అలాగే ఇక్కడ విలేజ్ నేము ఇక్కడ విలేజ్ మీ నేము ఇంకా అట్లాగే మీ యొక్క డిస్టిక్ డిస్టిక్ ఇంకా అలాగే ఏపీ ఏపీ అయితే ఏపీ టిఎస్ అయితే టిఎస్ ఈ విధంగా ఆ తర్వాత ఇక్కడ సిగ్నేచర్ చేస్తారు నేను మీకు ఇప్పుడు మన సబ్స్క్రైబర్ ఒక అతను ఫోటో పెట్టమంటే పెట్టారు ఓకేనా ఆ పర్సన్ చేపించుకున్నటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ని మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఎన్ఎక్జర్ వన్ ఓకే ఇది ఎస్సీ ఎస్టీ అన్నమాట ఇది మీకు కావాలంటే టెలిగ్రామ్లో ఉండిద్ది వెళ్ళి చూసుకోండి ఇక్కడ మీ నేమ్ అయితే ఉండిద్ది ఇక్కడ మీ నేమ్ చెప్పిన చెప్పాను కదా ఇక్కడ మీ ఫాదర్ నేమ్ ఉండిద్ది ఇక్కడ మీ విలేజ్ నేమ్ ఉండిద్ది ఆ తర్వాత ఇక్కడ మీ డిస్టిక్ ఉండిద్ది ఇక్కడ మీరు ఏ రాష్ట్రం అనేది ఉండిద్ది ఇక్కడ మీ యొక్క సబ్ క్యాస్ట్ సబ్ క్యాస్ట్ ఎలా అంటే ఇక్కడ ఎస్సీ బ్రాకెట్లో మీద ఏదైతే అది ఆర్ ఎస్టీ మీరు ఏ సబ్కాస్ట్ అయితే ఆ సబ్కాస్ట్లు ఇక్కడ ఇక్కడ ఉంటాయి అన్నమాట ఓకే ఇది మీకు అర్థమైంది కదా ఇలా ఫిలప్ చేయాలి ఆ తర్వాత ఇది ఓన్లీ మైగ్రేట్స్ కోసమే చెప్పాను కదా ఎలా అనేది మైగ్రేట్స్ ఓకేనా మైగ్రేట్స్ కోసం చెప్పాను కదా ఇది ఇంకా నెక్స్ట్ మీరు థర్డ్ పాయింట్ చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇది నెక్స్ట్ పేజ్ అనమాట నెక్స్ట్ పేజ్లో ఇది థర్డ్ పాయింట్ ఈ థర్డ్ పాయింట్లో ఏం జరుగుతుంది సేమ్ అతని యొక్క నేమ్ అయితే ఇక్కడ రాయటం జరిగింది అతని యొక్క నేమ్ ఇక్కడ రాశారు వాళ్ళ యొక్క విలేజ్ నేమ్ ఇక్కడ రాశారు డిస్టిక్ ఇక్కడ రాశారు ఆంధ్రప్రదేశ్ అని ఇక్కడ రాశారు ఓకే ఆ తర్వాత ఇక్కడ మీరు గమనించినట్లయితే మినిమం మనకి తహసీల్దార్ సంతకం అయితే సరిపోతుంది ఓకే తహసీల్దార్ పిరంగపురం గుంటూరు డిస్టిక్ ఆయన యొక్క గ్రీన్ ఇంక్ సైను ఓకే ఈ విధంగా ఇంకా అలాగే మీకు ఇక్కడ రౌండ్గా కనిపిస్తుంది కదా ఈ యొక్క సి స్టాంప్ సీల్ అంటారు దీన్ని ఓకే ఇక్కడ మీకు డేట్ కనిపిస్తుంది కదా డేటు రీసెంట్గా మొన్న పదిహేడవ తారీఖున సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై రెండవ తారీఖున అయితే వాళ్ళు చేయించుకోవటం జరిగింది ఇక్కడ వాళ్ళ యొక్క ప్లేస్ ఓకే అలాగే డేట్ అనేది ఉంది ఇక్కడ కొంత మ్యాటర్ అయితే రాసారా అది మీకు అర్థం కాబట్టి నేను చదువుతాను చూడండి ఫ్రెండ్స్ సో నాకు అర్థమైనంత ద అప్లికెంట్ కమ్యూనిటీ బిలాంగ్స్ టు ఈజ్ రెసిడెంట్ ఆఫ్ విలేజ్ నేమ్ ఎక్కడ ఉంది ఇది అందరూ రాసినా రాకపోయినా ఈ స్టాంపు ఈ స్టాంపు ఇది మట్టికి ఇంపార్టెంట్ ఇది ఇంపార్టెంట్ అయితే కాదు ఎవరిష్టం వాళ్ళది రాస్తారు ఓకే అయితే మీకు ఇక్కడ ఉన్న చదివిన తర్వాత మీకు ఒక చిన్న ఇంపార్టెంట్ విలేజ్ అండ్ మండల్ అని పెట్టి హీ బిలాంగ్స్ టు ఎస్సీ ఓకే ఈ బిలాంగ్స్ టు ఎస్సీ అని ఇంకా అలాగే సబ్కాస్ట్ అయితే ఇక్కడ పో ఉంది ఇంకా కమ్యూనిటీ అని రికమెండెడ్ టు ఇష్యూ క్యాస్ట్ సర్టిఫికేట్ అని అయితే ఉందన్నమాట ఓకే ఈ విధంగా ఉంది మీకు ఈ యొక్క సర్టిఫికేట్ రావాలనుకోండి ఈ యొక్క సర్టిఫికేట్ రావాలంటే ఫస్ట్ మీరు దీన్ని తీసుకొని ఎక్కడికి వెళ్ళాలంటే విలేజ్ రెవెన్యూ ఆఫీసర్కి విఆర్ఓ గారి దగ్గరికి అయితే వెళ్ళాలి ఆ తర్వాత ఆర్ఐ స్టాంప్ ఉండద్ది ఆర్ఐ గారు ఓకే ఇంకా ఆ తర్వాత మీది విలేజ్ అయితే విలేజ్ లేకపోతే టౌన్ అయితే టౌను టౌన్ విఆర్ఓ వేరు విలేజ్ విఆర్ఓస్ వేరు ఓకే అలాగే టౌన్ ఆర్ఐ ఉంటారు విలేజ్ ఆర్ఐ కూడా ఉంటారు అనమాట ఇంకా మనకి ఎంఆర్ఓ గారు అయితే కామను ఆ తర్వాత ఫైల్ ఫస్ట్ విఆర్ఓ దగ్గర తర్వాత ఆర్ఐ దగ్గర తర్వాత ఎంఆర్ఓ దగ్గర ఫైల్ వెళ్ళిద్ది ఈయన అయితే ఫైనల్గా మనకి సంతకం చేయాల్సి ఉంటుంది ఇది ఫ్రెండ్స్ మరి జరిగేటువంటి ప్రాసెస్ మనకి ఇక్కడ మనకి విఆర్ఓ మనకి ఇక్కడ విఆర్ఓ సిగ్నేచర్స్ కానీ ఇంకా అలాగే మీరు గమనించండి ఇక్కడ విఆర్ఓ సిగ్నేచర్ అయితే ఉండదు ఓకేనా వీఆర్ఓ సిగ్నేచర్స్ ఉండవు ఆర్ఏ సిగ్నేచర్ ఉండదు సిగ్నేచర్ ఉండదు ఓకే ఓన్లీ ఎంఆర్ఓ ఓన్లీ అనే ఓకే ఓన్లీ ఎంఆర్ఓ వీళ్ళిద్దరూ సంతకాలు చేయరు కానీ పర్మిషన్స్ వీళ్ళ దగ్గర నుంచి వస్తాయి ఓకే ఇది ఫ్రెండ్స్ మరి ఎస్ఈఎస్ట్ క్యాస్ట్ గురించి మీకు అందరికి కూడా అర్థమైందనుకుంటున్నా కదా మరి ఉంటాను ఫ్రెండ్స్ బాయ్